హే గైస్, ఈ మధ్య ఫ్లిప్కార్ట్లో ఫుడ్ ఐటమ్స్ ఏవో ఒకటి ఆర్డర్ ఇస్తూనే ఉన్నాము. ఈరోజు మళ్ళీ 3 ఐటమ్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా నాకు చాలా ఫేవరెట్ అండి. అంతకుముందు కూడా నేను ఫ్లిప్కార్ట్వి అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను, వాటి లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూశారు కదా, ఇవైతే చెర్రీస్, నాకు చాలా చాలా ఇష్టం. నాకు తెలిసి చెర్రీస్ ఇష్టం ఉండని వాళ్ళు అసలు ఎవరు ఉండరేమో. ఇవి 500 గ్రామ్స్, ప్రైస్ వచ్చేటప్పటికి 499 రూపీస్ అనమాట. మనకి 1 ఇయర్ వరకు ఉంటాయి. 1 ఇయర్ వరకు అని వాళ్ళు ఇస్తారులే కానీ మనం 4 నాళ్ళు ఉంచుతామా ఏంటి, నాకు తెలిసి 4-5 డేస్లోనే మొత్తం అయిపోతాయన్నమాట. సో మా ఇంట్లో అయితే మీ అందరం కూడా చాలా ఇష్టంగా తింటాము. అండ్ చూశారు కదా, ఇక్కడ మనకి న్యూట్రిషన్ ఫ్యాక్స్ అని చెప్పి బ్యాక్ సైడ్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నేను ఎక్కువగా ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకుంటాను అని ఎందుకు చెప్తాను అనంటే, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా కొందరు ఉన్నారనమాట, వాళ్ళు ఆఫర్ ఉందా లేదా అని కూడా చూడకుండా కొందరైతే కొనేస్తారు. అంటే యాక్చువల్ ప్రైస్ ఇప్పుడు 499 ఉంది, అసలు ఆఫరే లేదనుకోండి, అయినా కూడా తీసుకుంటారనమాట. అయ్యో బాబాయ్, నేనైతే అస్సలు తీసుకోను. ఎప్పుడైనా ఆఫర్ ఉంటే తీసుకుంటాను తప్ప అంత నిజంగా అంత అమౌంట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అనుకుంటానమాట. అండ్ నెక్స్ట్ అయితే చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. ఈ చాక్లెట్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. మీకు చూపిస్తాను ఒకసారి ఈ చాక్లెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది. ఏవి తీసుకున్నా కూడా ముందు అసలు ఎప్పుడు ప్యాకింగ్ జరిగింది, ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ మెయిన్ అనమాట. అంటే మనం బయట షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా అవి చూసుకుని మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, మొత్తం 60 పీసెస్ ఉంటాయి అండ్ 299 రూపీస్. అండ్ మార్చ్ 2024లో అనమాట, ఫిబ్ 2025 వరకు ఉంది. అంతే కదా, వాళ్ళు 1 ఇయర్ అని ఇస్తారులే కానీ అప్పటి వరకు ఎందుకు ఉంటాయి అసలు ఆ చాక్లెట్స్. నేను చెప్పాను కదా 4 రోజుల్లోనే మొత్తం అయిపోతాయి అని చెప్పి. చాక్లెట్స్ చూపిస్తున్నాను కాబట్టి నాకు ఒక విషయం చెప్పాలనిపించింది. ఎవరైనా సరే, మన పుట్టినరోజైనా వేరే అకేషన్ ఏవైనా సరే, మనం ఎవరికన్నా గిఫ్ట్స్ ఇస్తే అసలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు కదా. కానీ నాకైతే నిజంగానండి చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టం అంటే, ఒక్క చాక్లెట్ ఇచ్చినా చాలు నా ఫేస్ అసలు కలకలాడిపోద్ది అనమాట. అంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది నాకు చాక్లెట్ ఇచ్చినా. లేదనంటే ఇక నేను ప్లాంట్ లవర్ అని మీ అందరికీ తెలుసు, ఒక ప్లాంట్ ఇచ్చినా కూడా నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకో ఎప్పుడు కూడా నేను ఒక్కటే నమ్ముతాను, ఏంటో చెప్పనా, ఏదైనా సరే సంతోషాలు ఎప్పుడూ కాస్ట్లీగా ఉండకూడదు. చిన్న చిన్న సంతోషాలే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే లైఫ్లో. నాది అలాంటి మైండ్ సెట్ అనమాట, అందరూ అలానే ఉండాలి అని చెప్పి రూల్ అయితే లేదు. సో నాకైతే చిన్న చిన్న వాటిల్లోనే సంతోషం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది చూశారు కదా, కిస్మిస్ తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో నేను రైజిన్స్ తీసుకున్నాను, కిస్మిస్ అయితే ఇప్పుడు వచ్చాయన్నమాట. రైజిన్స్ కిస్మిస్ రెండు కూడా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. డైలీ 1-10 తిన్నా కూడా చాలండి. ఇప్పటి వరకు మీకు అలవాటు లేకపోతే తప్పకుండా అలవాటు చేసుకోండి, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అనని. ఈ కిస్మిస్ కూడా 2024 నుంచి 2025 వరకు ఉంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి 449 రూపీస్. అండ్ ఇది కూడా 500 గ్రామ్స్ అనమాట. సో ఈ 3 అయితే ఈరోజు వచ్చాయి. చెప్పాను కదా అంతకుముందు తీసుకున్నవి కూడా లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. సో ప్రజెంట్ అయితే ఈ 3 తీసుకున్నాను. అండ్ ఈరోజు మా ఇంట్లో తోటకూర పప్పు అనమాట. నేను ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి కదా, సో ఇవన్నీ కూడా అన్బాక్సింగ్ వీడియోస్ చేసి అవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈలోపు అమ్మ కిచెన్లో పప్పు తోటకూర చేస్తుంది అనమాట. మా ఇంట్లో ఈరోజు పప్పు తోటకూర. పప్పు తోటకూర మీ అందరికీ ఇష్టమేనా? ఇష్టమైతే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. పప్పు తోటకూర అయినా లేదనంటే పప్పు మామిడికాయ అయినా సాంబార్ అయినా ఏదైనా సరే అప్పడం నంచుకుంటే ఆ టేస్ట్ అసలు ఎలా ఉంటుంది చెప్పండి. ఆ కాంబినేషనే వేరు కదా. ఇప్పుడైతే పప్పు తోటకూర చేస్తున్నాం కదా, చింతపండు రసం అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చింతపండు రసం పోసి అటు ఇటు తిప్పేసుకోవడమే. అమ్మ వంట చేసేటప్పుడు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటాను. కానీ ఇంకో విషయం చెప్పాలి మీకు, ఏంటంటే మా అమ్మ పక్కన ఉందనుకో నాకు అన్ని కూరలు చేయడం వచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. అదే మా అమ్మ పక్కన లేదనుకోండి, కనీసం ఒక 10 అడుగుల దూరంలో ఉన్నా కూడా నాకు అసలు టెన్షన్ వస్తుంది అనమాట. అయ్యి బాబాయ్, నాకు అసలు ఏం చేయడం రాదు, అసలు ఎలాగా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మీలో కూడా ఎవరైనా ఇలా ఉంటే కమెంట్స్లో చెప్పండి. అంటే మనం ఎక్కువ మన పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం కదా. అంటే అఫ్కోర్స్ మన పేరెంట్స్కి మనం హెల్ప్ చేయాలి, అమ్మకు కూడా అప్పుడప్పుడు కూరలు అవి చేయడంలో హెల్ప్ చేయాలి. కానీ ఎందుకో నాకు మా అమ్మ పక్కన ఉండి అలా చేస్తున్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ మా అమ్మ పక్కన లేకపోతే ఉండదనమాట. అది కూడా మా ఇంట్లో నాకు చాలా గారాబం ఎక్కువ అనమాట, చాలా అంటే చాలా గారాబం. మా ఫ్యామిలీలోనే నేను చిన్నదాన్ని, అందుకని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా చాలా గారాబంగా పెంచారు. సో చిన్న వాళ్ళకి అలా ఉంటుందన్నమాట పరిస్థితి. మరీ ఎక్కువ ముద్దు చేసేసినట్టున్నారు మా ఇంట్లో. నాకైతే కొన్ని కూరలు మనకి చాలా నచ్చుతాయి, అలానే వాటితో కొన్ని జ్ఞాపకాలు కూడా ఉంటాయి. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే పప్పు మామిడికాయ ఉంటుంది కదా, పప్పు మామిడికాయ కలిపి మంచిగా నెయ్యి వేసి తినిపిస్తూ ఉండేదనమాట. అసలు తింటంటే ఎంత తిన్నాము అని కూడా తెలియదనమాట, అంత ప్రేమగా ముద్దలు పెట్టేది మా అమ్మమ్మ అయితే.
అసలు నాకు ఆ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటే బాధ హ్యాపీనెస్ రెండూ ఉంటాయన్నమాట. సో ఎందుకు అవన్నీ గుర్తొచ్చేసాయి, అందుకే నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఎస్, గార్డెన్లోకి వచ్చేసాం. ప్రస్తుతానికి గార్డెన్లో పెద్దగా పూలైతే ఏం పూయట్లేదు. అండ్ ఇవి చూసారు కదా, బంతినార్ వేశాను అంతకుముందు. బంతినార్ వేస్తే కొన్ని బంతి మొక్కలు వచ్చాయి, చాలా బాగా పూసాయి కూడా. ఏం చేశానంటే బంతినారు కొన్ని తీసి ఇలా గింజలు వేశానన్నమాట. అదే పూలు వేస్తే చక్కగా ఇలా ఇన్ని మొక్కలు వచ్చాయి. ఫస్ట్ అయితే వీటిని పీకేద్దాం అనుకున్నాను, కానీ భలే క్యూట్గా ముద్దుగా ఉన్నాయన్నమాట, చిన్నగా అలాగా. అందుకని చెప్పి నాకు తీసేయాలని అనిపించలేదు. సరే పూస్తే పూస్తాయి, లేదంటే లేదు అని చెప్పి ఇలా మొక్కలైతే ఉంచేశాను. అసలు చూడండి, పట్టుకుంటేనే కందిపోద్దేమో అన్నంత డెలికేట్గా ఉన్నట్టు అనిపిస్తాయి నాకైతే. నిజంగానండి, ఇలా అసలు ఆ మొక్కలు ఏమైనా పీకాలన్నా కూడా నాకెందుకో మనసు అయితే రాదనమాట. అదే చెప్పాను కదా, ఫస్ట్ అయితే తీసేద్దాం అనుకున్నాను, కానీ ఆ తర్వాత లేదు లేదు ఉంచుదాము, ఎన్ని పూలు పూస్తే అన్నీ పూస్తాయిలే అని చెప్పి ఉంచానన్నమాట. సో ఈరోజైతే ఇలా గడిచింది. ఫ్లిప్కార్ట్లో అలా ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి, అలానే అమ్మ తోటకూర పప్పు చేసింది, పప్పు తోటకూర. అండ్ ఇవి మన గార్డెన్ విశేషాలు కూడా. ఇంకా మీతో ఇలాంటి కబుర్లు ఎన్నో షేర్ చేసుకోవాలని ఉంది. మీకు వీడియో నచ్చిందో లేదో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.